డ్రగ్స్ ఇవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేర ఆంధ్రప్రదేశ్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. పోలీసు వ్యవస్థ పూర్తిగా ప్రతిపక్షాలని ప్రజాస్వామ్యంలో అన్యాయం జరిగితే వాళ్ల తరపున పోరాడే వ్యక్తుల్ని ఎక్కడికక్కడ అణిచివేస్తున్నారు. కానీ సంఘ విద్రోహ శక్తుల దగ్గరికి పోయే పరిస్థితి లేకుండా పోయింది. నిన్ననే ప్రధానమంత్రి గారు హైదరాబాద్కు వచ్చారు. ఆ రోజు నేను తీసుకొచ్చినటువంటి ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ని 20వ వార్షికోత్సవానికి ఆయన వచ్చారు. ఆ సందర్భంగా కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి, నాకు కూడా కొన్ని జ్ఞాపకాలు వచ్చాయి. ఒక్క ఉదాహరణ మాత్రం, ఇలాంటి కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. ఆ రోజే మీరు ఒక్కసారి చూస్తే 500 పెద్ద కంపెనీలు ప్రపంచంలో భవిష్యత్తు కోసం ఏషియాలో లీడర్స్ తయారు చేయడానికి ఎకనామిక్ లీడర్స్ కానీ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ లో మంచి నాయకత్వాన్ని తయారు చేయడానికి ఒక బిజినెస్ స్కూల్ ప్రపోజల్ వచ్చింది. ఆ రోజు వాళ్ళు ఒకటే అన్నారు, మహారాష్ట్రలో పెట్టాలి, లేకపోతే బెంగళూరులో పెట్టాలి, లేకపోతే తమిళనాడులో పెట్టాలని. మా సెక్రటరీ వార్త నాకు చెప్పాడు. మా సెక్రటరీ చెప్తానే నేను ఫోన్ ఇమ్మని వాళ్ళకి అడిగాను. అప్పుడు రజిత్ గుప్తా, ఏదైతే మన కన్సల్టెన్సీ కంపెనీ చైర్మన్ ఆయన అడిగాను. నేను అడిగితే వాళ్ళందరి పేర్లు చెప్తే అందరికీ ఫోన్లు చేసి నేను ఒకటే అడిగా, నా దగ్గర కూడా రండి, మా రాష్ట్రాన్ని కూడా కన్సిడర్ చేయండి అంటే, కాదు ఆంధ్రప్రదేశ్ మా కన్సిడరేషన్ లో లేదు, మేము బెంగళూరు చెన్నైయో ముంబై అనుకుంటున్నామంటే కనీసం నా దగ్గరికి బ్రేక్ఫాస్ట్కి రండి, ఒక కాఫీ తాగేసి వెళ్ళండి, మీరు ఇష్టమైతేనే పెట్టండి అని చెప్పాను. నేనంతటితో వదిలిపెట్టలేదు, ప్రయత్నం అంటే ఏ విధంగా చేయాలో ఈ మహానాడు ద్వారా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రి పిలిచాడు కాబట్టి వాళ్ళు వస్తామన్నారు. వస్తామనగానే ఫ్లైట్ దగ్గరికి మంత్రులు పంపించాను. అక్కడి నుంచి వాళ్ళు తీసుకొని రిసీవ్ చేసుకొని ఇంటికి వచ్చారు. నేనే పోర్టుకోకెళ్లి బయటెళ్లి వాళ్లకు స్వాగతం పలికి నేనే బుకేలు ఇచ్చి అదే మరి వాళ్ళకి సెలవులు కప్పి ఇంట్లో తీసి బ్రేక్ఫాస్ట్ నేనే సర్వ్ చేశాను. నేను అడుగుతున్నా, నేను చదువుకోవడానికి కాదు, మా పిల్లలు చదువుకోవడానికి కాదు, ఈ తెలుగు జాతి కోసం నేనే కొంతమందికి ప్లేట్లు ఇచ్చి భోజనం పెట్టానంటే అది నాకుండే పట్టుదల. ఆ తర్వాత వాళ్ళందరినీ కూర్చొనిపెట్టి అడిగాను, మీరు ఆలోచించండి, అన్నింటికంటే అనుకూలమైన ప్రదేశం హైదరాబాద్, మీరు నిర్ణయం చేయండి, నేను సహకరిస్తాను. అప్పుడు వాళ్ళు అడిగారు, మీరు ఏమి ఇస్తారన్నారు. వాళ్ళది లాభాల కోసం పనిచేసే ఆర్గనైజేషన్ కాదు, డబ్బులుండే ఇండస్ట్రీస్ అన్ని పెట్టి నో లాస్ నో ప్రాఫిట్ కింద ఒక ఎన్జీఓ కింద పనిచేయడం కోసం ముందుకు వచ్చారు. నేను ఒకే మాట చెప్పాను, వేరే రాష్ట్రాల్లో మీరు చూడండి, వాళ్ళు ఏమి ఇస్తారో కనుక్కొని ప్లస్ ఒకటి పెట్టి నాకు పంపించండి, వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ నేను ఇస్తాను, నా దగ్గర నెగోషియేషన్స్ అవసరం లేదంటే. అక్కడ పోయిన అనుభవాలు వేరే, నా దగ్గర వచ్చిన అనుభవాలు వేరే. ఇమ్మీడియట్ గా నాకు ఫోన్ చేసి ఇండియాలో పెట్టవలసిన ప్లేస్ ఏదంటే అది హైదరాబాదే కాబట్టి హైదరాబాద్ లో ISB పెడతామని ముందుకు వచ్చారు. తమ్ముళ్ళు, నిన్న ప్రధానమంత్రి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఫౌండేషన్ వేశారు. నిన్న ప్రధానమంత్రి అక్కడికి వచ్చారు. నన్ను గురించి మాట్లాడకపోవచ్చు, నన్ను గురించి గుర్తించకపోవచ్చు, నా జాతి కోసం తెలుగు వారి కోసం ఆ రోజు చేసిన విషయం ఎప్పుడూ నాకు తృప్తినిస్తుంది, ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది. హైదరాబాద్ లో ISB ఒక జీవులైతే
ఇలాంటి జ్యువెల్స్ ని కొన్ని వందల తీసుకొచ్చాం. అదే ఆ రోజు వేసినటువంటి జినామ్ వ్యాలీ ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరిని బయోటెక్నాలజీ ద్వారా కరోనా వ్యాక్సిన్ ఇచ్చి కాపాడారంటే అది తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాల కంటే ముందు చూపించిన చొరవ, దూరదృష్టి. ఇలాంటివి ఐటీ గాని ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, మీ ఇంట్లో కూడా చాలా మంది ఐటీ చదువుకొని వివిధ నగరాల్లో ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, రైతు కూలీలు, రైతులు బాగుపడాలి, అదే మరిగా భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. శారీరక కష్టం కంటే మైండ్తో పనిచేసే పనులకి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాను. అందుకే ఐటీ ప్రవేశపెట్టాను, కాలేజ్ సీట్లో అదే మరి ఉద్యోగాల్లో 33% ఆడవాళ్లకు రిజర్వేషన్లు పెట్టాను. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ పోయినా ఎక్కువ డబ్బులు సంపాదించేది మా చెల్లెళ్ళు సంపాదిస్తున్నారు, ఆడబిడ్డలు సంపాదిస్తున్నారు, అదే నాకు గర్వకారణం. దీంతో వరకట్న సమస్య పోయింది.